ఉత్తరప్రదేశ్లో అయోధ్యలాగే మరో దేశంలోనూ అయోధ్య ఉంది. ఇక్కడ రామాయణంలాగే అక్కడ ఓ మహాగ్రంథం వెలువడింది. రామాయణంలో రాముడు రావణాసురుడిలాగే అందులోనూ విభిన్న పాత్రలున్నాయి. ఆ ప్రదేశానికి అయోధ్యకు కొన్ని దగ్గరి పోలికలున్నాయి. వేల ఏండ్లు గడిచినా శ్రీరాముణ్ణి భారతీయులు మర్చిపోనట్లుగానే ఆ దేశ ప్రజలు కూడా రాముణ్ణి మర్చిపోలేదు. ఇంతకీ ఏంటా దేశం, అక్కడ ఉన్న ఆలయం వివరాలేంటి తెలుసుకుందాం రండి. అయోధ్య, అయోధ్య ఈ రెండు పట్టణాలకు పేరులోనే కాదు మతపరమైన విశ్వాసాల్లోనూ సారూప్యత ఉంది. అయోధ్య మన దేశంలోని శ్రీరాముడి జన్మభూమి కాగా, అయోధ్య భౌగోళికంగా ఇక్కడికి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్లోని పురాతనమైన పట్టణం. ఒక మాటలో చెప్పాలంటే థాయిలాండ్కు ఈ పట్టణం అయోధ్య లాంటిది. మన దేశంలో మాదిరి అయోధ్యలోనూ ప్రజలు శ్రీరాముణ్ణి ఆరాధిస్తారు. అయోధ్య రాజవంశంలోని ప్రతి రాజును శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సంప్రదాయం. రామాయణంలో అయోధ్యని రాముని రాజధానిగా పేర్కొన్నారు. అయితే సయామీ పాలకుల కాలంలోనూ అయోధ్యని కూడా రాజధానిగా ప్రస్తావించారు. పదమూడు అయోధ్య పట్టణాన్ని నిర్మించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఉత్తరాదిన 70 కిలోమీటర్ల దూరంలో చావో ఫ్రాయ నది ఒడ్డున ఉంటుంది. క్రీస్తు శకం 1351 నుంచి సయామి పాలకుల రాజధానిగా ఉన్న అయుతయను 1767 బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. హిందూ ఇతిహాసాల్లోని రామాయణం లాగే థాయిలాండ్ రామాయణం పేరు రామకియాన్. దీన్ని 18వ శతాబ్దంలో కింగ్ రామాఓన్ రచించారని నమ్ముతారు. ఈ గ్రంథం గురించి 300 రామాయణం అనే పుస్తకంలో వాల్మీకి రాసిన రామాయణంతో పోల్చారు. రామాయణంలోని రావణాసురుడిలాగే ఈ పుస్తకంలోని ప్రత్యర్థి పేరు తోత్సకన్. మనం శ్రీరామ్గా ఆరాధించే పేరును థాయ్ వాసులు ఫ్రారామ్గా ఆరాధిస్తారు. మరో 2 రోజుల్లో అయోధ్యలో జరిగే రామమందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు అయోధ్యలోని రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ అయోధ్య నుంచి తీసుకొచ్చిన మట్టిని, థాయిలాండ్లోని 3 నదుల నుంచి తీసుకొచ్చిన జలాలను అయోధ్య రామాలయ ట్రస్ట్ స్వీకరించింది. అయోధ్యలోని హిందూ ఆలయాలతో పాటు థాయిలాండ్లోని ఇతర నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆలయాల్లో దీపాలు వెలిగించి రామభజనలు చేస్తారు, ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య పేరు మీదుగాని థాయిలాండ్లోని ఈ పట్టణానికి అయోధ్య అని పేరు పెట్టినట్లు ప్రపంచ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానం చెప్పారు. చక్రి వంశానికి చెందిన వారితో సహా తదుపరి రాజులు శ్రీరాముడి పేరుని స్వీకరించారన్నారు. నాటి నుంచి అక్కడ శ్రీరాముణ్ణి ఆరాధిస్తున్నారని స్వామి విజ్ఞానం తెలిపారు. సుసంపన్న చారిత్రక పట్టణంగా పేరు పొందిన అయోధ్యకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కడం విశేషం.